నాన్న ఎందుకో వెనకపడ్డాడు అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండు సమానమే అయినా నాన్నెందుకో వెనకపడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరు శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకపడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకు బాగా వెనకపడ్డాడు ఫోనులోనూ అమ్మ అనే పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలిపే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా అంటే ఏమో ఇద్దరు సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు అమ్మకి బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నిండదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు అమ్మకి అన్నోకున్నో బంగారు నగలు నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టుపంచ ఒకటే కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకు బాగా వెనక పట్టాడు పిల్లల ఫీజులు ఖర్చులున్నాయి అని నాన్న అన్నప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దని అమ్మ ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతో ఇష్టంగా తినే నాన్న ఇతర ప్రేమ ఒకటే అయినా అమ్మకంటే నాన్న చాలా వెనుకపడ్డాడు వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికి వస్తుంది నాన్న ఎందుకు పనికిరాడు అని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనుకబడింది నాన్నే ఇంత నిస్వార్థజీవి అయిన నాన్న వెనుకపడిపోవడానికి కారణం ఒక్కటే ఆయన మా అందరికీ వెన్నుముక కావడం